చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనేది పాత సామెత. కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాదు, మరోసారి కాల్చుకోవడానికి సిద్ధమైతే దానిని ఏమనాలి? నాకేం కాదులే అనే అతివిశ్వాసమా, కాలినా అదే మారుతుందనే నమ్మకమా? ఇప్పుడు కాంగ్రెస్ ఈ రెండో విధానాన్ని అనుసరిస్తోంది. గెలిచేశాం, ప్రమాణ స్వీకారమే తరువాయి అనుకున్న హర్యానాలో కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బకొట్టింది బీజేపీ. నిజానికి ఆ విజయాన్ని బీజేపీ శ్రమ ఫలితం అనడం కన్నా కాంగ్రెస్ స్వయంకృతాపరాధం అనడం మంచిదేమో. మిత్రపక్షాలతో లుకలుకలు, సీట్ల సర్దుబాట్లు కాంగ్రెస్ కొంపముంచాయి. గెలిచేస్తామనే అతివిశ్వాసం కాంగ్రెస్ ను పూర్తిగా దెబ్బతీసింది. అయినా ఆ ఓటమి నుండి కాంగ్రెస్ గుణపాఠాలు నేర్చుకున్నట్లు కనపడటం లేదు. కొద్ది రోజుల్లో జరగబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ప్రకటించి అసంతృప్తుల జోలపాడుతూ ప్రచారంలో దూసుకుపోతూ ఉంటే కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి మాత్రం మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు దగ్గరే ఆగిపోయింది. నిజానికి లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత మంచి ఊపు వచ్చిందనుకున్న కాంగ్రెస్ కు హర్యానా ఫలితాలు షాకిచ్చాయి. గెలుపు ముంగిట బొక్కబోర్లా పడడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీతో సీట్ల కోసం పంతానికి పోయిన కాంగ్రెస్ ఆప్ చీల్చిన ఓట్ల కారణంగానే ఓడిపోయింది. అందువల్లనే మహారాష్ట్రలో పంతానికి పోకూడదని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే రాహుల్ గాంధీ కూడా బీజేపీ ఓటమి చెందే విధంగానే వ్యూహాలు ఉండాలని, ఎక్కువ సీట్ల కోసం పంతాలకు పోవద్దని, బీజేపీ ఓటమి లక్ష్యంగా పనిచేద్దామని నేతలకు సూచించారు. హర్యానా ఫలితాల తర్వాత కాంగ్రెస్ ను వ్యూహాత్మకంగా ఇరుకును పెడుతున్న శివసేనపై గుర్రుగా ఉన్నారు కాంగ్రెస్ నేతలు. నిజానికి హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత నుండి మహారాష్ట్ర కాంగ్రెస్ కు కష్టాలు మొదలయ్యాయి. ఆ ఫలితాల తర్వాత కాంగ్రెస్ డిఫెన్స్ లో పడిపోవడంతో ఎక్కువ సీట్లకు మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నిజానికి ఈ సమరంలో ప్రతిపక్షంగా ఉన్న మహావికాస్ అఘాడి ముందుగా సిద్ధంగా ఉండాలి. కానీ దానికి భిన్నంగా బీజేపీ 99 మంది అభ్యర్థులతో జాబితా రిలీజ్ చేసి తాము సమరానికి సిద్ధమని సంకేతాలనిచ్చింది. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుండి ఎక్కువ స్థానాలు గెలవడంతో కాంగ్రెస్ అతివిశ్వాసంతో ఉందన్న వాదనలు లేకపోలేదు. మహావికాస్ అఘాడి కూటమిలోని పార్టీల మధ్య అపనమ్మకం నేతలకు తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేల మధ్య అంతర్గత పోరు అగ్గిరాజేస్తోంది. శివసేన చీలిపోవడంతో ఠాక్రే బలహీనపడ్డారని, అందువలన తక్కువ సీట్లివ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. శరద్ పవార్ సీఎం ఏక్నాథ్ షిండేతో భేటీ కావడం కూడా కాంగ్రెస్ కు మింగుడుపాటం లేదు. ఆయన కాంగ్రెస్ కూటమి నుండి గెలిచినా బీజేపీ పక్షాన చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవార్ నమ్మదగ్గ వ్యక్తేనా అనే అనుమానాలు కాంగ్రెస్ అధిష్టానం సైతం వ్యక్తం చేస్తోంది. 280 స్థానాలున్న మహారాష్ట్రలో అధికారం సాధించడం ఏ పార్టీకైనా అవసరం. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇప్పటికీ విభేదాలను సరిదిద్దుకోకపోవడం పెద్ద ప్రశ్నగా మారింది. నిజానికి మహారాష్ట్ర కాంగ్రెస్ లో చెప్పుకోదగ్గ రాష్ట్ర స్థాయి నేత ఎవరూ లేనప్పటికీ గ్రూపులకు మాత్రం లోటు లేదు. ఈ రాష్ట్రంలో 4 గ్రూపులుగా విడిపోయారు కాంగ్రెస్ నేతలు. పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానానికి ఇవి అసహనానికి గురిచేస్తున్నాయి. మిత్రపక్షాలను సంతృప్తిపరచడం తర్వాత ముందు స్వపక్షంలోని విపక్షాలను సర్దుమణిగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. మహారాష్ట్రలోనూ హర్యానా మాదిరిగానే అంతర్గత సర్వేలు, మరికొన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్తే అధికారమని చెప్తున్నాయి. కానీ ఆ సర్వేలను నమ్ముకొని ముందుకు వెళ్లలేని పరిస్థితి మహావికాస్ అఘాడీ కూటమిలో ఉంది. సర్వేలను నమ్ముకోకుండా, లోక్సభ ఫలితాల కోసం ఆలోచించకుండా ఫ్రెష్ మైండ్తో ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. ఓటర్ల నాడిని బట్టి ఎప్పటికప్పుడు పదునైన వ్యూహాలను రచించాలని కాంగ్రెస్ ఆలోచన చేస్తోంది. నిజానికి మహారాష్ట్ర ఎన్నికలు కాంగ్రెస్ కు చాలా కీలకం. మహారాష్ట్రలో కూడా హర్యానా లాంటి ఎదురుదెబ్బ తగిలితే కాంగ్రెస్ పునరుజ్జీవం చాలా కష్టం. 2029 కేంద్రంలో అధికారమే లక్ష్యంగా వెళుతున్న కాంగ్రెస్ కు మహారాష్ట్ర ఎన్నిక ఒక అగ్ని పరీక్షలా తయారైంది. మహారాష్ట్రలో గనుక బీజేపీ గెలిస్తే ఆ పార్టీ దూకుడుకి అడ్డుకట్ట వేయడం కాంగ్రెస్ కు పెద్ద సవాల్లా మారుతుంది. ఎంతటి వ్యతిరేక పరిస్థితులున్నప్పటికీ బీజేపీ తన గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. కాంగ్రెస్ ఇంకా సీట్ల సర్దుబాటు దగ్గరే ఆగిపోయింది. మహారాష్ట్రలో బీజేపీ గెలిస్తే ఆ పార్టీ మరింత బలోపేతమవుతుంది. దేశంలో రెండో అతిపెద్ద ధనిక రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రలో ఇరు పార్టీలకు గెలుపు చాలా కీలకం. ఇక్కడ ఓబీసీలు బీజేపీకి వెన్నుదన్నుగా ఉన్నారు. మరాఠా రిజర్వేషన్ పోరాటంతో మరాఠీ వర్గం పూర్తిగా తమ వైపు వచ్చిందని కాంగ్రెస్ అంచనాలు వేసుకుంటోంది. ముస్లిం, దళిత, ఆదివాసీల ఓట్లపై కాంగ్రెస్ గంపెడాసలు పెట్టుకుంది. మహారాష్ట్రలో వరుసగా 15 అధికారంలో ఉన్న చరిత్ర కాంగ్రెస్ కుంది. ఇది కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశం. అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులపై పూర్తి అవగాహన కూడా ఉంది. కానీ బీజేపీతో నేరుగా తలపడిన హర్యానాలో చేతులెత్తేసిన కాంగ్రెస్ ఇక్కడ మిత్రపక్షాలతో కలిసి బరిలోకి దిగుతున్న బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయలేదనే గుసగుసలు సైతం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్నాయి. నిజానికి ఈ కూటముల్లో ఎన్ని పార్టీలైనా ఉండొచ్చు,
కానీ చివరకు అమితుమి తేల్చుకోవాల్సింది మాత్రం కాంగ్రెస్, బీజేపీలే. ప్రాంతీయ పార్టీలకు నిర్దిష్ట ఆలోచనలుంటాయి, కానీ జాతీయ పార్టీలకు అలా కాదు. వీరు దూరాలోచనతో పనిచేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహావికాస్ అఘాడీ కూటమి మధ్య హోరాహోరీ పోరు తప్పనిసరి. లోక్సభ ఎన్నికల్లో 30 సీట్లు గెలిచి మహావికాస్ అఘాడీ కూటమి ఊపులో ఉంది. బీజేపీ కేవలం 17 స్థానాలకే పరిమితం కావడంతో కొంత నిరాశలు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే వస్తుందా అంటే పూర్తిగా చెప్పలేని పరిస్థితి.